నాయుడు మీద కేసు జరుగుతోంది, మీరొచ్చి సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డకు వారే పేరు పెట్టారండి, నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. వీర్ నాయుడు వివరాలు మీకు తెలుసు కాబట్టి సాక్ష్యం చెప్పాలి. వీర్నాయుడు కా కేసు చల్ రహా హై, తెలుసు. కోర్టులో మీరొచ్చి మా తరఫున సాక్ష్యం చెప్పాలి. మీరు భయపడకండి, మిమ్మల్ని భద్రంగా మేము తీసుకెళ్తాం. ఏ వీర్నాయుడు ఎలాంటి వ్యక్తో మీకు తెలీదా? తెలుసు, అందుకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేను. మీ భర్త ఇన్స్పెక్టర్ కేల్కర్ని ఎవరు చంపారో తెలుసా? తెలుసా? తెలుసు. తెలిసి కూడా సాక్ష్యం చెప్పనంటున్నారా? చెప్పను. ఏ ఎందుకంటే ఆనాటి నుంచి నా కుటుంబాన్ని పోషిస్తున్నారు, నా బిడ్డను మనిషిగా చేశారు, అందుకే చెప్పను, చెప్పలేను. లెట్స్ గో. హమ్కు అకేలే చూడు. కూర్చోండి. వీర్నాయుడు గారి నోట లేదు అని మాట్లాడదని నాతో చాలామంది చెప్పారు. మీరు నాకు ఒక సహాయం చేయాలి. నేను చాలా మామూలు మనిషిని, నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మీరు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్, మీకు నేనేం చేయగలను? నేను ముందు అలాగే అనుకున్నాను, మీరు సాధారణమైన వ్యక్తి అనుకున్నాను. మిమ్మల్ని ఎలాగైనా జైల్లో వేయాలని ఉర్రు తొలగాను. కానీ ఇంతమంది మిమ్మల్ని ప్రాణాధికంగా గౌరవిస్తున్నప్పుడు నేను అనుకున్నది తప్పనిపించింది. నేను చేస్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి ఒకే ఒక వ్యత్యాసం ఉంది. నేను యూనిఫామ్తో చేస్తున్నాను, అది లేకుండా మీరు చేస్తున్నారు, అందువల్లే మీ సహాయం కోసం వచ్చాను. మీరు చదువుకున్న వారు పెద్ద పెద్ద మాటలేవో అంటున్నారు, నేను చదువులేని వాడిని. నా అక్షాతనైంది నేను చేస్తాను. ఏమిటో చెప్పండి. రేపు కోర్టులో తీర్పు, కానీ బయట అల్లకల్లోలం. ఎదుర్కోవాలంటే అనవసరంగా ప్రాణనష్టం జరుగుతుంది. రేపు ఏ ఆటంకాలు లేకుండా కోర్టు సాగడానికి మీరే హెల్ప్ చేయాలి. నేను వీర్నాయుడు తలుచుకుంటే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. కోర్టులో తీర్పు మీకు వ్యతిరేకం కావచ్చు, మరణశిక్ష అయినా పడచ్చు. సార్, నేను పద్దు ఎట్టే చావాల్సిన వాడిని. రేపు మీ కోర్టులో ఏ ఆటంకం రాదు, పదండి. సహాయం కూడా చేయాలి. రేపు మీ మనవణ్ణి మీరు ఆశీర్వదించాలి.
బాబు. ఏదైనా తప్పు పని చేశారా? మీరు మంచివారా చెడ్డవారా? చెప్పండి, మీరు మంచివారా చెడ్డవారా? తెలీదు బాబు, నాకే తెలీదు. నీ పేరేంటి? వీరయ్య, వీరయ్య నాయుడు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. నీ పేరే నాది కూడా, వీరయ్య నాయుడు. నువ్వెళ్ళు నీకేం కాదు, నువ్వెళ్ళు. మేమంతా ఉన్నాం, నువ్వెళ్ళు. ఏమీ కాదు నాయుడు, నీ వెనక ఎంతో మంది ఉన్నాం. నువ్వెళ్ళు నాయుడు, నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. నువ్వెళ్ళరా, మేమున్నాం, వెళ్ళరా. Thank you.
చుక్క రాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది. కాలం తోడై కదిలాడు, కథగాతానే మిగిలాడు, మరణం లేని నాయకుడు, మదిలో వెలుగై వెలిశాడు. ఓ చుక్క రాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది.